గ్రామ పంచాయతీల పటిష్టతకు పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా స్థానిక మార్కాపురం పట్టణంలోని జార్జీ ఫార్మసీ కాలేజీలో ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడానికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ, జిల్లాలో గ్రామ పంచాయతీలను బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు రాజకీయాలకు అతీతంగా తయారు చేయాలని ఆయన చెప్పారు. గ్రామాల్లో ప్రజల మనోభావాలు తెలుసుకుని వారి అభిప్రాయాల మేరకు ప్రణాళికలను తయారు చేయాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన నియామకాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడానికి అన్ని గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించాలన్నారు. పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడానికి ప్రజల నుండి సేకరించిన సమాచారాన్ని భద్రపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జేవి మురళి, జిల్లా పంచాయతీ అధికారి జీవి నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ కైలాష్ గిరీశ్వర్, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి నాగేశ్వరరావు, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి సాయి కుమార్, ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు పైలట్ మోడ్లో చేస్తూ అన్ని మ్యాప్ చేస్తే కొంత ఓవర్లాపింగ్స్ ఉన్నాయి. కొన్ని ఏమో అన్ని కన్వర్ట్ చేస్తున్నలాగా ఉన్నాయి. మరికొన్నింటిలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆ మూడు గ్రామాలు తీసుకుంటే డిఫరెంట్గా ఉన్నాయి అంటారు. సో అందు గురించి ఈ ఎంపిక విషయంలో ఎక్కడైతే కన్వర్జెన్స్ ఉందో ఆ గ్రామాలు తీసుకొని మనం చేయాలని నేను ఏదో వెనకాల బ్యాక్గ్రౌండ్లో కన్సల్ట్ చేసుకుంటున్నాను. ఈ లోపల సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమం కింద ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎస్సీస్ వరకు ఒక కార్యక్రమం ఉంది. అయితే వాళ్ళు ఇచ్చేటువంటి తర్వాత మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళే బేస్ చేసుకుని గ్రామాలు కూడా ఏం తీసుకోవాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. అయితే ఆ 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఒక పెద్ద ప్రాసెస్ని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు గవర్నమెంట్ అభివృద్ధిగా. ఆ ప్రాసెస్ చాలా క్రిటికల్గా ఉంటుంది. డెవలప్మెంట్ ప్లాన్ గ్రామానికి తయారు చేయమంటాడు. వాడు ఇచ్చేది 20 లక్షలు. సో అప్పుడు ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో ఒకసారి రివ్యూ మీటింగ్ చేసినప్పుడు మరి ఈ మోడల్ బాగుంది, మనం ప్రతి గ్రామ పంచాయతీ మెజారిటీగా తీసుకొని ఇట్లా డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి రేపు రాబోయే రోజుల్లో మనం గ్రామ పంచాయతీకి మరి నిధులు సమకూర్చే విషయంలో వ్యత్యాసాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క రకమైన నిధులు సమకూర్తుంటాయి. సో ఏదో దుడిగా పోకుండా సమకరణ చేయొచ్చు. అందుకు మనం ఈ ప్రైమ్ మినిస్టర్ ఆదర్శ గ్రామ యోజన ఏదైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడానికి వాటిని మనం అడాప్ట్ చేసుకుని ఈ ప్లాన్స్ తయారు చేసి మన జిల్లాలో కొద్దిగా ఒక ఇనిషియేటివ్ తీసుకుందామని చెప్పి మేము అనుకున్నాం. ఈ సమగ్రమైనటువంటి మార్గదర్శకాలు వచ్చాయి. సరే ఏదేమైనప్పటికీ మనము అదే లైన్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా ఇక్కడ ఎకరాన్ని కూడా కొద్దిగా డెవలప్ అయింది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా మనం మంచిగా చేసేందుకు అవకాశం ఉన్నాయని చెప్పి జస్ట్ నేను మీకు కొన్ని విషయాలు షేర్ చేస్తున్నాను.